హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటువంటి గంట సింబల్ నొక్కండి. ఫ్రెండ్స్, మనకి గ్రామ సచివాలయానికి సంబంధించి చాలా అంటే చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకి కొలువ కరుణించవి అనేటువంటి ఒక హెడ్లైన్స్తో మనకి ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సాగుతున్న సచివాలయ పోస్టుల నియామక ప్రక్రియ, పరిశీలన జరిగిన సమాచారం లేని వైనం, పోస్టులకు తగిన అభ్యర్థులు లేరంటున్న అధికారులు అని చెప్పేసి ఇక్కడ మనకి విజయనగరం సంబంధించి అప్డేట్ అయితే ఉంది. వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, అప్పుడే మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు. సో ఇందులో చూసుకుంటే మనకి ఆల్రెడీ థర్డ్ లిస్ట్ అయితే విడుదల చేసి 2 వారాలు గడుస్తున్నా కూడా దీనికి సంబంధించి మనకి నియామక పత్రాల వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఏవైతే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో దానికి సంబంధించి ఇంకా అప్డేట్స్ అనేవి మాకు మెసేజ్లు అయితే రావట్లేదు అని చెప్పి వీరైతే ఆందోళన అయితే చెందుతూ ఉన్నారంట. సో ఇంకా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి కాల్ లెటర్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే ఉందని చెప్పి ఎదురు చూపులతోనే కాలం అయితే గడిపేస్తున్నట్లు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని జిల్లాలకు సంబంధించి ఈ విధంగా పరిస్థితి అయితే నెలకొందని చెప్తున్నారు. సో ఇందులో చూసుకుంటే మనకి ఏవైతే పోస్టులు ఉన్నాయో మనకి ఆ పోస్టులకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు అయితే జాయిన్ అవ్వట్లేదంట. సో ఇప్పటివరకు మనకి థర్డ్ లిస్టుకు విడుదల చేశారు. సో ఈ థర్డ్ లిస్టుకి సంబంధించి ఎవరికైతే జాబ్స్ వచ్చినాయో ఆ జాబ్స్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి మెసేజ్లు పంపినప్పటికీ, అలాగే వారికి కాల్ లెటర్స్ వచ్చినప్పటికీ కూడా వారైతే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వారైతే వెళ్ళట్లేదంట. ఆ వెళ్ళకపోవడం ద్వారా కొన్ని పోస్టులు అయితే మిగిలిపోతున్నాయి. ఆ పోస్ట్ని భర్తీ చేసిన తర్వాత నెక్స్ట్ లిస్ట్ అనేది విడుదల చేస్తామని చెప్పి వీరైతే చెప్తున్నారు. సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావట్లేదో వారికి మరొకసారి ఈ ఎస్ఎంఎస్లు అనేవి ఎస్ఎంఎస్లు పంపి వారికి అయితే సమాచారం అయితే తెలియజేస్తున్నట్లు కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వారు ఆ యొక్క మెసేజ్కి రెస్పాండ్ అవ్వకుండా వారైతే వెళ్ళలేని పక్షంలో నెక్స్ట్ ఉన్నటువంటి మెరిట్ అభ్యర్థికి అయితే ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చేస్తామని చెప్పి వీరైతే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అర్హుల కొరత అని కూడా మనకి ఎక్కడైతే క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మనకి ఈ ఉద్యోగాల అభ్యర్థుల కొరత అయితే వెంటాడుతూ వస్తుంది. అయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు సంబంధించి ఉత్తీర్ణత మార్కులు అనేవి 20% అయితే తగ్గించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క గ్రామ సచివాలయ అభ్యర్థికి కూడా 15 మార్కులు అనేవి గ్రేస్ మార్కులకి అయితే కనపడం జరిగింది. అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అభ్యర్థులు అనేది కొరత అయితే ఏర్పడిందని చెప్తున్నారు. మొత్తంగా జిల్లాలో చూసుకుంటే 6577 పోస్టులకు గాను రాత పరీక్ష అయితే నిర్వహించారు. అభ్యర్థుల కొరతతో ఇంకా 1500 పోస్టులు అయితే మిగిలిపోయే అవకాశం అయితే ఉందని చెప్పి అంచనా అయితే వేస్తున్నారు. షెడ్యూల్ తగిన అభ్యర్థులకు మార్కులు తగ్గించినప్పటికీ అభ్యర్థులకు కొరత ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సర్వేయర్ పోస్టులకు సంబంధించి ఎస్టీ విభాగంలో 64 అభ్యర్థుల కొరత అయితే ఉంది. డిజిటల్ అసిస్టెంట్ సంబంధించి 63 అయితే ఉంది. అలాగే ఓసీ మహిళ బీసీఈ స్థానికేతరంలో మహిళా విభాగాల్లో పోస్టులు ఎక్కువ సంఖ్యలో అయితే మిగిలిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్తున్నారు. ఇవన్నీ కొత్త ప్రకటన ద్వారా నియామకాలు అనేవి చేపడితే కానీ భర్తీ అయ్యే పరిస్థితి లేదని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. అంటే మనకి కొత్త నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 5th లిస్ట్ ఇచ్చినప్పటికీ కూడా మనకి ఈ పోస్టులన్నీ కూడా మిగిలిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకి కొత్త నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చాలామంది అడుగుతున్నారు 2nd నోటిఫికేషన్ అనేది ఇస్తారా ఎవరా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా 2nd నోటిఫికేషన్ అనేది ఇస్తారు. ఏవైతే 5th లిస్ట్లో మీకు మిగిలిపోయినటువంటి పోస్టులు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా భర్తీ చేయాలంటే మరొకసారి నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా 2nd నోటిఫికేషన్ అనేది ఇస్తారు. ఈ ప్రక్రియ అంతా కూడా మనకి 2-3 రోజుల్లో అయితే ముగింపు పలుకుతామని చెప్పి కూడా ఇక్కడైతే వీరైతే చెప్తున్నారు. ఎవరైతే మెసేజ్లకు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నారో వారికి అయితే ఉద్యోగాలు తీసేసి నెక్స్ట్ ఉన్నటువంటి మెరిట్ అభ్యర్థికి అయితే ఈ ఉద్యోగాలు అనేవి ఇస్తామని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఉన్నటువంటి గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి అప్డేట్. మీ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్స్ రాగానే మన ఛానల్ ద్వారా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంట సింబల్ నొక్కండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మన గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.